హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది అయితే కనుక నిన్న నాకు లైవ్లోను అలాగే కామెంట్స్ రూపంలో అడుగుతున్న అటువంటిది అన్న, మా క్వాలిఫికేషన్స్ బీటెక్ ఉన్నాయి, మా క్వాలిఫికేషన్స్ ఎంబీఏ ఎంసీఏ, మరి వీటికి సంబంధించి రాబోతున్నటువంటి క్యాలెండర్లో మరి చాలా ఛానల్స్లో అయితే కనుక బీటెక్ వాళ్ళకి అవకాశాలే లేవు, రెండవదిగా ఎంబీఏ వాళ్ళకి అవకాశాలు లేవు, కొంతమంది బీకామ్ వాళ్ళకే అవకాశాలు లేవు, బీఏ వాళ్ళకి కొన్ని గ్రూపులకే ఉన్నాయి. సో ఇలా రకరకాలుగా కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇలా చెప్తున్నారు. సో మీరు దయచేసి వీటిని గురించి పూర్తిగా మాకు చెప్పండి. చాలామంది అడుగుతున్నటువంటిది మీ క్యాలెండర్ గురించి, మీకు ఎంత క్షుణ్ణంగా ఎంత పర్ఫెక్ట్గా మీకు కావాలో అన్ని విషయాలను కూడా నేను మీకు వివిధ పట్టిక రూపాలలో కూడా తెలియపరుస్తా. మీరు చేయవలసింది మన ఛానల్ రత్నం కాంపిటేటివ్ ఛానల్ వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. ఓకే, నోటిఫికేషన్ రూపంలో చక్కగా మీకు అన్ని విషయాలను కూడా చాలా స్థూలంగా క్షుణ్ణంగా విశ్లేషణాత్మకంగా సబ్జెక్ట్ అయిన అన్ని విషయాలను కూడా నేను మీకు చక్కగానే తెలియజేస్తాను. రెండవదిగా ఆన్లైన్ క్లాసులు చూడండి, చాలా సింపుల్గా సబ్జెక్ట్ కూడా భారీగా మీకు లోతైన సబ్జెక్ట్ను ఈజీ వే ప్రాసెస్లో చక్కగానే తెలియజేస్తున్నాను. సో మన వెబ్సైట్లోను మీకు ఆల్రెడీ ఒక్క రెండు మూడు రోజుల్లో అనౌన్స్ చేస్తాను. దయచేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్, ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్. సో ఏపీపీఎస్సీ యొక్క ఈ జాబ్ క్యాలెండర్లో మనకి బీటెక్ వారు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాస్తున్నాను. సో బీటెక్ వారు, బీటెక్ వారు ఉన్నారు. నెక్స్ట్ ఎంబీఏ, ఎంబీఏ వారు ఉన్నారు. ఆ తర్వాత మనకి బీకామ్ వారు ఉన్నారు, బీఏ వారు ఉన్నారు, అవునా. తర్వాత బీఎస్సీ గ్రూప్ వారు ఉన్నారు. వీరు బీటెక్ గ్రూప్ కలిగినటువంటి విద్యార్థిని విద్యార్థులు, బీటెక్ కలిగినటువంటి వారు. సో ఇక్కడ ఈ బీటెక్ కలిగినటువంటి వారిలో ఏ పోస్ట్లకి ఎలిజిబుల్ అన్నా అని అంటే, అసలు గుర్తుపెట్టుకోండి, నేను టెక్నికల్ గ్రూప్కి సంబంధించి చెప్పట్లేదు. ఓవరాల్గా వీళ్ళందరూ ఎంఏ గ్రూప్ ఉంది కదా, ఎంఏ బి తీసెత్తి ఎంఏ ఒకటే. సో ఇప్పుడు వీళ్ళందరూ కామన్గా ఏ గ్రూప్ ఎగ్జామ్ కంటే, ఇదిగోండి చూడండి, గ్రూప్ వన్కి అందరూ ఎలిజిబుల్, అందరూ కూడా. ఎందుకంటే ఇది డిగ్రీ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి, ఇది ఎనీ డిగ్రీ గ్రూప్ కాబట్టి ఎనీ డిగ్రీ వారు. నెక్స్ట్ గ్రూప్ 2 ఎలిజిబుల్, గ్రూప్ 3 ఎలిజిబుల్, గ్రూప్ 4 ఎలిజిబుల్, విఆర్ఏ ఎలిజిబుల్. అర్థమైందా? సో ఈ పోస్టులన్నీ కూడా వీళ్ళు ఎలిజిబుల్లే, వీళ్ళందరూ ఎలిజిబుల్ పర్సన్సే, గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, వీరందరూ బీటెక్ వారు గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, గ్రూప్ 3కి, గ్రూప్ 4కి, విఆర్ఏ పోస్టులకి ఎలిజిబుల్. ఓకేనా? సో ఇక్కడ వరకు ఈ పాయింట్ అర్థమైందని నేను ఆశిస్తున్నా. ఇక తర్వాత బీటెక్ వారికి ఇంకా ఏమున్నాయి, దీంట్లోనే ఇంకొకటి వేస్తాను, డిప్లొమా. ఏది? డిప్లొమా వాళ్ళు, డిప్లొమా వాళ్ళు ఉన్నారు కదా, డిప్లొమా వాళ్ళు అయితే కనుక ఈ పోస్టులకి ఏమీ లేదు. ఇది ఈ పోస్టులకి ఏమీ లేదు. మరి ఏ పోస్టులకు ఉంది? ఇది చివరి ఉంది విఆర్ఏ, విఆర్ఏకి ఎలిజిబుల్ ఉన్నారు. అర్థమైందా? ఎందుకంటే విఆర్ఏ అనేది ఇంతవరకు మార్పులు చేర్పులు చెప్పలా, 10th క్లాస్తోనే నడుస్తుంది కాబట్టి
మన టెన్త్ క్లాసే నడుస్తుంది ఈసారి కూడా మ్యాక్సిమం. సో డిప్లొమా అంటే టెన్త్, అంటే మనకి డిప్లొమా అంటే కనుక టెన్త్ దాటయ్యారా. సో ఈ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్నారు బీఆర్ఈకి. ఓకే, మన ఇంకా బీటెక్ వాళ్ళకి ఏ పోస్టులు ఏపీఎస్సీ క్యాలెండర్లో అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఇక్కడ వీరికి చూడండి, ఏఈఈఎస్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఓకేనా. రెండవదిగా పవర్ డిపార్ట్మెంట్లో ఏపీడిసిఎల్ఈ మనకి ఇది డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ పవర్ డిపార్ట్మెంట్ ఉంది కదా, పవర్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్, ఇది ఇంజనీర్స్ అన్నమాట, ఇంజనీర్ పోస్టులు. నెక్స్ట్ వీటితో పాటు కానీ ఇంకా ఈ బీటెక్లో ఉన్నటువంటి వారి గ్రూపులను బట్టి ఇక్కడ మెకానికల్ వాళ్ళు ఉన్నారనుకో, మెకానికల్ వాళ్ళు ఉంటే కనుక ఉన్నటువంటి ఏ పోస్టులకు ఎలిజిబుల్ ఉన్నారో చెప్తాను అండి. ఇది మనకి అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ పోస్టులకు ఎలిజిబుల్ ఉన్నారు, ఓకేనా. అసిస్టెంట్ మోటార్ పోస్టులకు ఎలిజిబుల్ ఉన్నారు వీరు. సో ఇంకా రిమైనింగ్ చూసినట్లయితే మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటాం, ఇరిగేషన్. సో నీటి పారుదల తెలుగు చెప్పండి, నీటి పారుదల శాఖకు సంబంధించి ఇంజనీర్. అలాగే రోడ్లు భవనాల శాఖకు ఇంజనీర్ ఎలిజిబుల్ అండి. ఇక్కడ ఎలిజిబుల్ కలిగినటువంటి వారు ఎన్ని పోస్టులు ఎలిజిబుల్ ఉన్నారు అనో లేదా, బీటెక్ కలిగినటువంటి వారు, ఓకే, ఎంబీఏ కలిగినటువంటి వారు. ఇక్కడి వరకు బాగానే ఉంది, ఇంతవరకు కూడా బాగానే ఉంది. రెండవదిగా ఇందులోనూ ఎంబీఏ చేసిన ప్రతి ఒక్కరికి ఈ పోస్టు అవకాశాలు తక్కువ, ఎందుకంటే బీకామ్ నుంచే రావచ్చు, బీఎస్సీ నుంచి కూడా రావచ్చు, తప్పే లేదు. సో బీకామ్ నుంచి వచ్చినటువంటి వారు ఇందులో ఉంటారు కాబట్టి కామన్గా వీళ్ళందరికీ వర్తించే విధంగా ఇక్కడ వరకును. ఇక్కడ డిప్లొమా వాళ్ళకు కూడా డిప్లొమా చేసినటువంటి వారికి సపరేట్గా ఉద్యోగాలు ఉన్నాయి, లేవని ఎవరని చెప్పిన నమ్మకండి, ఉన్నాయి. సో నేను ఇచ్చే సలహా ఒకటేనండి, మీకు చదివిన, ఎందుకంటే మనం చదువుకున్న చదువుకి ఉద్యోగం లేకుండా అంటూ లేదు. కొంతమంది సాఫ్ట్వేర్ రంగానికి వాటికి వీటికి పరిగెడుతున్నారు అంతేగాని ఖచ్చితంగా ఉన్నాయి. నువ్వు బీటెక్ చేసావా, ఎంటెక్ చేసావా, ఎంబీఏ చేసావా, ఎంసీఏ చేసావా, అది నీకు అది సెకండరీ. నువ్వు చేసావు, నువ్వు క్వాలిఫై అవ్వు కాబట్టి దీనికి 100% రావాలి, 70% రావాలి, 60% రావాలి ఏమి లేవు. ప్రశాంతంగా హ్యాపీగా నువ్వు క్వాలిఫై, నువ్వు పాస్ అయ్యావు కాబట్టి చక్కగా నువ్వు కాంపిటేటివ్ ఫీల్డ్కి రావాలనుకుంటే నువ్వు చదవటమే, నువ్వు చక్కగా హ్యాపీగా నువ్వు ప్రిపరేషన్ చేసుకోవటం వరకే, ఒక ప్రణాళికాబద్ధంగా ఒక గైడ్లైన్స్ తీసుకుని చక్కగా నువ్వు ఎదరికి వెళ్ళటం వరకే. సో నీ పోస్ట్కి నువ్వు ఎదరికి వెళ్ళటమే, నీ టార్గెట్ పెట్టుకున్న దాన్ని, ఓకే, అది ఉండాలి మనకి. సో ఇక్కడ ఈ విధానాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఎంబీఏ బీకామ్ వీళ్ళకి ఇప్పుడు సపరేట్గా మనం చూస్తే వీరందరికీ ఏ ఉద్యోగాలు, ఈ ఉద్యోగాలు అన్నీ ఉన్నాయా, ఓకే. ఏఈస్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇక్కడ డిఫరెంట్ అండి, అందుకని ఈ వీళ్ళు రాయలేదు. ఇక వీటికి సంబంధించి చూడండి, వీటికి సంబంధించి ఆ ఇంజనీర్ జాబ్లు ఇందులో ఏఎస్ఓ నలుగురు రాసుకోవచ్చు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు రెండు పేపర్లు ఉంటాయి, ఓకేనా, రెండు పేపర్లు స్టాటిస్టికల్ ఆఫీసర్లు వీళ్ళు నలుగురు రాయొచ్చు. ఎందుకంటే మ్యాథ్స్ ఎలిజిబుల్లే, స్టాటిస్టిక్స్ ఎకనామిక్స్ ఎలిజిబుల్లే, కామర్స్ వాళ్ళు ఎలిజిబుల్లే, ఇందులోనూ ఉంటుంది. సో ఇక్కడ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఉండాలి, ఓకే. లేదంటే మనకి బీకామ్లోను బీఏ గ్రూప్లోనూ ఆ సబ్జెక్ట్ ఉంటుంది, ఇంక్లూడింగ్ కామర్స్ అయి ఉండాలి, స్పెషలైజేషన్ సబ్జెక్టులు కాదు. సో ఏఎస్ఓలు వీళ్ళు రాయొచ్చు. అలాగే బిఏ గ్రూప్ చేసినటువంటి వీరిలో సోషియాలజీ
సో సోషియాలజీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే సోషియాలజీ చేస్తారు వీళ్ళకి మనకి ఇక్కడ సిడిపిఓ పోస్టులు అంటారు, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి పోస్టులు అంటాం. ఆ పోస్టులకే ఎలిజిబుల్ ఉన్నారు, అర్థమైందా? సో ఇక్కడ ఈ గ్రూప్ కలిగినటువంటి వారికి ఏఎస్ఓలే కాకుండా, ఏఎస్ఓలే కాకుండా ఆల్మోస్ట్ మీకు చూడండి వెల్ఫేర్, ట్రైబుల్ వెల్ఫేర్, వెల్ఫేర్ ఉంది, ట్రైబుల్ ఉంది, సోషల్ వెల్ఫేర్ ఉంది, ఓకేనా? ఇండస్ట్రియల్ ఆఫీసర్లు ఉన్నాయి, ఇండస్ట్రియల్ ఆఫీసర్లకి వీళ్ళలో పెట్టచ్చు, ఇక్కడ వెల్ఫేర్కి పెట్టచ్చు, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ వీటికి కూడా వీళ్ళు పెట్టుకోవచ్చు, బీటెక్ వాళ్ళు పెట్టచ్చు అండి. కొన్ని విషయాల్లో ఇక్కడ ఈ పోస్టులకు ఎన్ని డిగ్రీలు అడుగుతారు, కొన్ని వచ్చేటప్పటికి స్పెషలైజేషన్ బిఎడ్ ఉండాలి, హాస్టల్ వెల్ఫేర్ ఉంది, బీఈడి ఉండాలి, అదేవిధంగా డిఎడ్ ఉండాలి, బిఎడ్ ఉండాలి. సో అలా అడుగుతాడు కొన్ని స్పెషలైజేషన్లు. సో ఇక్కడ వీళ్ళకే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి, బీటెక్ వారికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. దయచేసి ఎవరన్నా చెప్పినా నమ్మకండి, మీకు ఛాన్స్ అయితే కనుక ఉంది, మీ ప్రిపరేషన్ మీరు చేయండి, ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉంటే దాదాపుగా మన వెబ్సైట్ నుంచి మీకు అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ ఆఫ్ నా మొబైల్ నంబర్ కూడా ఉంటుంది, దాంట్లో మొబైల్ నంబర్ ఉంటుంది. మీరు ఏదైనా డౌట్ ఉంటే కనుక స్పెషల్గా చక్క చాట్ బాక్స్ కూడా ఉంటుంది, మీకు సబ్జెక్ట్ పరంగా లేదంటే ఎడ్యుకేషన్ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నేను అక్కడ మీకు చక్క హోమ్ పేజ్లో అవన్నీ కూడా ఆల్మోస్ట్ ప్రతీది ఇస్తున్నా, ఓకే? సబ్జెక్ట్ని మీకు ఎలా చదవాలి, ఏంటి ఆ గైడెన్స్, ఏ బుక్స్ని మీరు చదువుకోవాలి, ఏ పరిజ్ఞానం పెంచుకునే విధానం ఏంటి, ఇవన్నీ చక్కగా మన వెబ్సైట్లో నేను రూపొందించాను. బుక్స్ని ఎంచుకునే విధానం, ఎంచుకున్న బుక్స్ని చదువుకునే విధానం, ఎన్ని గంటలు చదువుకునే విధానం, చదివినది గుర్తు పెట్టుకునే విధానం. సో ఒక్కొక్కటి ఒక సిస్టమేటిక్గా చక్కగా నేను మీకు మంచి అవలంబంలోనికి తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, ఓకే, సో మీకు ఏదైనా డౌట్ ఉన్నటువంటి ప్రతీది చెప్తాను, క్యాలెండరే కాదు, సబ్జెక్టే కాదు, ఏ విషయం గురించైనా చక్కగా నేను మీకు వివరణ కలిగిస్తూ ఉంటాను. రాజకీయ నాయకులు ఉన్నారు చూడండి, ఎవరైనా కానీ ఇంతమంది ఆ యొక్క ఇది రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి వాటి గురించే కానీ క్యాలెండర్ గురించి ఎవరైనా అడుగుతున్నారో లేదని మీరు ఒక్కసారి మీ దృష్టిలో పెట్టుకోండి చెప్పే విషయం, ఓకే? సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోండి హ్యాపీగాను, ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.